हैदराबाद बंजारा हिल्स पुलिस स्टेशन परिधि में पुलिस दाड़ निर्वहिंचारू व्यभिचार निर्वहिस्तुन्नारने समाचारंतो वस्त्रजोन टास्क फोर्स पुलिसलु आयुष ब्यूटी स्पा सेंटर रियान स्पा सेंटर्लपै दाड़ निर्वहिंची 30 मंदिनि अदुपुलोकि तीसुकुन्नारु पट्टुपट्ट वारिनि बंजारा हिल्स पुलिस स्टेशन को तरलिंचारु हैदराबाद बंजारा हिल्स पुलिस स्टेशन परिधि में पुलिस दाड़ निर्वहिंचारू व्यभिचार निर्वहिस्तुन्नारने समाचारंतो वस्त्रजोन टास्क फोर्स पुलिस आयुष ब्यूटी स्पा सेंटर रियान स्पा सेंटर्लपै दाड़ निर्वहिंची 30 मंदिनि अदुपुलोकि तीसुकुन्नारु इप्पटिके पट्टुबड्ड वारिनि बंजारा हिल्स पुलिस स्टेशन को तरलिंचारू पुलिस इक ऐदे अंशानिकि संबंधिंचि मरिंत समाचारं मा प्रतिनिधि सुजात न्यूज रूम नुंचि लाइव द्वारा अंदिस्तारु एसएस सुजात క్రిందట జరిగినటువంటి స్పా సెంటర్ల మీద ఏదైతే పోలీసులు దాడులు నిర్వహించారో అక్కడికి సంబంధించి ఆ ఘటన మరొక ముందే ఆ స్పా సెంటర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రాయల్ శృతి అనే ఒక అమ్మాయి డాక్టర్ గా వర్క్ చేస్తున్న నేపథ్యంలో తర్వాత తను పైలట్ అవ్వాలని అదే విధంగా ఆ క్రమంలోనే తను డబ్బు ఎక్కువ సంపాదించాలనే కోణంతో ఒక స్పా సెంటర్ ని నిర్వహిస్తూ అక్కడికి సంబంధించి వేరు వేరు ప్రాంతాల నుంచి యువతుల్ని తీసుకొచ్చి అక్కడ క్రాస్ కూడా చేస్తున్నట్లు అంటే వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఘటన మరొక ముందే ఈ రోజు మళ్ళీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 అదే విధంగా 12 లో కూడా కొన్ని స్పా సెంటర్ల పేర్లతో అక్కడ వ్యభిచారాలు నిర్వహిస్తున్నట్లు కూడా పోలీసులు కీలకంగా సమాచారం తెలుసుకొని అక్కడ స్పా సెంటర్ల మీద కీలకంగా దాడులు చేసినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆయుష్ బ్యూటీ స్పా వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో అదే విధంగా 12 లో మాత్రం రుయాన్ స్పా అనే పేరుతో ఇక్కడ యువతి యువకుల్ని పక్క ప్రాంతాల నుంచి అంటే రాష్ట్రాల నుంచి అదే విధంగా వేరు వేరు ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు కీలక సమాచారం అయితే తెలుస్తుంది. అయితే పోలీసులు ఇప్పటికే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి విటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదే విధంగా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే గతంలో జరిగినటువంటి ఏదైతే ఈ స్పా సెంటర్ల మీద పూర్తిగా పోలీసులు ఏదైతే ఎంక్వైరీ చేస్తే పక్కా ప్లాన్ తోనే ఈ రోజు అక్కడికి వెళ్లి దాడులు చేసినట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళని అదుపులోకి తీసుకొని పూర్తిగా విచారిస్తున్నట్లు కూడా తెలుసు. అయితే మొత్తానికి అయితే మాత్రము ఈ స్పా సెంటర్ల మీద ఏదైతే క్రాస్ మసాజ్ చేస్తున్నారో ఇందులో ప్రధానంగా మహిళల్ని వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చి వాళ్ళని డబ్బు పేరుతో ఎవరి అవసరాలకు తగ్గట్టు వాళ్ళని అవసరాలని వాళ్ళు ఒక చూస్ చేసుకొని అలాంటి మహిళల్ని ఎక్కువగా కూడా ఇక్కడ ఈ స్పా సెంటర్లకి తీసుకొచ్చి క్రాస్ మసాజ్ చేస్తున్నట్లు కూడా పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది జానకి. రైట్ సుజాత.